ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చెప్పండి ఎవరు మీరు, ఏం కావాలి? నమస్తే సార్, నా పేరు రామ్మోహన్ గౌడ్. మద్రాస్ కరువు కంపెనీ నుండి వచ్చాను, తమరికి లోన్ ఇవ్వడానికి వచ్చాను సార్. మీ లోన్ తో నాకేం పని? నాకేం డబ్బులు అవసరం లేదులేండి, మీరు వెళ్ళచ్చు. సార్ లోన్ ఇవ్వడం మా బాధ్యత, మీరు వద్దన్నా మేము లోన్ ఇస్తాం. మా మద్రాస్ కరువు కంపెనీ నుండి లోన్ ఇవ్వడం మా బాధ్యత. మీతో మేము కొంతమేర డబ్బు కూడా డిపాజిట్ చేయించుకుంటాము. అయ్యో డబ్బులు అవసరం లేదంటే లోన్ ఇస్తాను, మళ్ళీ బ్యాంకులో డిపాజిట్ చేయించుకుంటానంట. ఇట్లాంటి డొల్ల కంపెనీలు చాలా చూసినాం పండి, అట్లాంటివి మేము మోసపోయే వాళ్ళం కాదు మేము. పోండి సార్. తమరు వద్దన్నా మేము లోన్ ఇస్తాము. మాది మద్రాస్ కరువు కంపెనీ, గూగుల్ యాప్లో చూసుకోండి. కావాలంటే మీకు మా స్పెషాలిటీస్ ఎట్లా అందిస్తున్నాయి, ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రమే ఇస్తాం సార్ మేము. నువ్వు పెద్ద పెద్దలకు కాకపోతే ప్రధానమంత్రికి రాష్ట్రపతికి ఇచ్చుకోపో, నాకేం సంబంధము? నాకు వద్దు, నాకు లోన్ అవసరం లేదు, మీరు వెళ్ళండి. మీరు మాతో లోన్ తీసుకుంటారా? తీసుకునే అమౌంట్కు మాత్రము 3 రూపాయలు తీసుకుంటాం, ప్రతి ఆదివారము మాత్రమే కట్టాలా. మీకు మంచి గిఫ్ట్ ప్యాక్ కూడా వచ్చింది అక్కడ నుంచి, మంచి చైన్. అయ్యో మాకున్న బ్యాంకులతోనే సతాయిస్తాను, రోజు 10 నుంచి 10 సార్లు 20 సార్లు ఫోన్లు చేసి లోన్ కావాలా, అది కావాలి, ఇది కావాలంటే. నువ్వెవరో మద్రాస్ కరువు కంపెనీ అంటే బ్యాంకు కాదా, అర్థం కావడంలే. నీ లోన్ అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, నువ్వు వెళ్ళి స్వామి. మళ్ళీ డిపాజిట్ చేసుకుంటే 10 పైసలు ఏంటంటే, లోన్ తీసుకుంటే 3 రూపాయలు ఏంటంటే, పోతాం లేదా నువ్వా? సార్ మీ డబ్బు మా బ్యాంకులో ఉంటే, మీ దగ్గర ఉన్నట్టే, మీ ఇంటిలో ఉన్నట్టే, మీకు అర్థం కావడం లేదు సార్. మా మద్రాస్ కరువు కంపెనీ బ్యాంక్ అంటే ఎవరి డబ్బు అయినా మా బ్యాంకులో ఉండిపోతుంది. అందుకోసమే మీకు ఒక మంచి గిఫ్ట్ కూడా తెచ్చాము, 1/2 కేజీ చైన్ ఉంది ఇందులో. అది మీకు తప్ప ఎవరికి ఇవ్వం. ఏంది 1/2 కేజీ చైన్ గోల్డ్ బహుమతికి ఇస్తావా? ఓయమ్మా, అంటే చాలా, అంటే మా అంటే మీ దగ్గర పెట్టుకుంటే చాలా సేఫ్గా ఉంటాయి డబ్బులన్నీ. అబ్బా మీకు బాగా అర్థమైపోయింది, మీకు చైన్ బహుమతి నచ్చింది. మీరు డిపాజిట్ ఎంత చేస్తారు సార్ ఇప్పుడు? 1/2 కేజీ చైన్ గిఫ్ట్ అంటే ఇది నాట్ ఎ నార్మల్ థింగ్. సరేలే, ఈ గిఫ్ట్ మాకు రావాలంటే ఇప్పుడు నీకేం, ఎంతమాత్రం డిపాజిట్ చేయాలా? 50,000 రూపాయలు డిపాజిట్ చాలు సార్. నెల నెల మీ అకౌంట్కి 10 పైసలు వడ్డీ పడిపోతుంది. అదేవిధంగా మీరు మా నుంచి లోన్ తీసుకుంటారు కదా, ఆ లోన్ డబ్బులు కూడా నెల నెల 3 రూపాయలు వడ్డీ ప్రకారం ఆదివారం వసూలు చేసుకొని పోతుంది. అవునా? ఆదివారమే పనిచేస్తారా? ఎందుకు అట్లా ఆదివారమే పెట్టుకున్నారు? అయినా లోన్కి వడ్డీ 3 రూపాయలు అంటే చాలా బరువు అబ్బా, అది కొంచెం తగ్గించుకో, చూసుకొని వేసుకో. అయ్యయ్యో సరే, అసలే మాది మద్రాస్ కరువు కంపెనీ, కరువులో ఉంటుంది, పెద్దగా ఉద్యోగస్తులు కూడా ఎవరు ఉండరు, ఓన్లీ వసూలుకు మాత్రమే వస్తాము. కావాలంటే 2 వారాలకు ఒకసారి ఇవ్వండి సార్. సర్లే, నాకేం లోన్ ఏమి అవసరం లేదు, కావాలంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తావు 50,000. అదే ఏదో మీరు గిఫ్ట్ ఇచ్చినారు కాబట్టి అది కూడా డిపాజిట్ చేస్తాను, లేకపోతే నేను అది కూడా డిపాజిట్ చేయను. 1/2 కేజీ చైన్, 1/2 కేజీ చైన్ అంటే సమానమైన మాటలు కాదు కదా. మీకోసమే ఈ చైన్ తెచ్చాను, చెన్నై నుంచి సపరేట్గా తయారు చేపించి తెచ్చాను. ఎక్కడైనా మీరు 4 చెప్పుకునేలా ఉంటుంది సార్ ఈ చైన్. ఇప్పుడు తమరు చేతులతో ఓపెన్ చేసి మీరు మెడలో వేసుకోండి సార్, ఎంతో ఆనందపడతారు. అవునా, నా కోసమే తయారు చేసినావా? అదే చైన్ మీకు ఇప్పుడు మెల్లకేస్తాం. ఇది వేస్తావా? అవును సార్. ఇది నేను మెల్లకేసుకోవాలా? సార్ వేసుకోండి సార్, ఇది ఫేమస్. ఇది ఏ పెళ్లికి వెళ్ళినా ఎక్కడ అడిగినా కుక్క కొలుచున్నట్టుంది. ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని అడుగుతారు, కోటు లేకేసుకోండి, సూటు లేకేసుకోండి. చూడండి సార్. అవును సార్, అది సపరేట్ చేయించాం. తీకండి, తీకూడదు అది ఇంకా. అయ్యో తీకూడదు సార్. లేదు సార్, మా కంపెనీ రూల్స్ ప్రకారం తీకూడదు. అయ్యి కుక్క గోల్సి ఇచ్చేసి నాకు వచ్చి బ్యాంకులో డిపాజిట్ లోన్ 3 రూపాయలు పాపాయ బాగున్నా కానీ మాదొరుగుతారు మార్కెటింగ్ వాళ్ళందరూ. లేదు సార్, పెట్టుకోండి సార్. లేదు సార్, మేము వెనక్కి తీసుకోము. మేము వెనక్కి తీసుకోము సార్. లేదు లేదు సార్, పట్టు 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 తీసుకో, ఫస్ట్ వెనక్కి తీసుకోము సార్. 1/2 కేజీ చైన్ ఇంతవరకు ఎవరు వద్దని లేదు సార్, మీరు ఒక్కరే వద్దంట అండేది. వచ్చిన అవకాశము సద్వినియోగం చేసుకోండి. లేదు 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 సార్, తీసుకోండి, పర్లేదు లేండి సార్. లేదు తీసుకోండి సార్, మళ్ళీ అవకాశం పోగొట్టుకోవద్దండి సార్. ఈ మార్కెటింగ్ వాళ్ళకి ఎట్లా ట్రైనింగ్ ఇస్తారేమో స్వామి. ఆ కుక్క గొలుసు తీసుకుని వచ్చి మెల్లకేసి 50,000 దెబ్బలని చూస్తాను చూడండి. మీరు కూడా జాగ్రత్త. Ha 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 ha